అధ్యక్ష అయినా విమర్శిస్తూ ఉన్నారు, నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని. అధ్యక్ష నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని. తనను వ్యతిరేకించిన వైఎస్ఆర్ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయాడని. ప్రతిపక్ష నాయకుడు ఈ మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఆయన పోయింది దానికి ఆయన మాటలు మాట్లాడుతున్నది ఏంటి? నిజంగా ఆయన గారి సంస్కారానికి నా నమస్కారాలు అధ్యక్ష. అధ్యక్ష కడప నా సొంత జిల్లా అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని ప్రతి పల్లె ప్రతి మనిషి మీద మమకారం ఉండే మనిషిని నేను అధ్యక్ష. అలాంటిది అధ్యక్ష నా సొంత జిల్లా మీద మరికొంత ఎక్కువగానే ప్రేమ ఉంటుంది, కానీ తక్కువే ఉండదు అధ్యక్ష. ఈ ప్రేమను కూడా అధ్యక్ష నేను ఏనాడు దాచుకోలేదు. కడప జిల్లా మీద నాకున్న ప్రేమను కూడా ఏ రోజు నేను దాచుకోలేదు అధ్యక్ష. ఎప్పుడు బాహాటంగానే చూపిస్తూ ఉంటా కూడా అధ్యక్ష. నేను ప్రత్యక్షంగా అధ్యక్ష అక్కడికి వచ్చి పర్యటన చేస్తానన్నప్పుడు అధ్యక్ష ఏం జరుగుతుందో సీనియర్ అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష. వెళ్ళాలి కదా, చంద్రబాబు నాయుడు గారు ఆ మాదిరిగా పోతా ఉన్నాడు కదా, బుడదేస్తాడు బండలేస్తాడు కదా, రాజకీయాల్లో ఉన్నాం కదా అని చెప్పి కూడా అన్నా అధ్యక్ష. అంటే నాతో సీనియర్ అధికారులతో డిస్కషన్ కూడా చేశా అధ్యక్ష. అధ్యక్ష సీనియర్ అధికారులు నిజంగా కూడా ఏం చెప్పారు తెలుసా అధ్యక్ష? ఇప్పుడు సహాయం అందించడం, సహాయక పునరావాస చర్యలు ముఖ్యం కాబట్టి జిల్లా యంత్రాంగాలు అందులో నిమగ్నమై ఉన్నాయి కాబట్టి సూపర్విజన్ కొరకు ప్రత్యేక అధికారుల్ని ఆ ప్రాంత మంత్రుల్ని ఎమ్మెల్యేలను కూడా అక్కడికే పంపాం కాబట్టి సభకు హాజరు కావాల్సిన పని లేదు, అక్కడే ఉండమని చెప్పాము కాబట్టి ఈ సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే జరిగేది ఏమిటి అని ఒకసారి నా కళ్ళకు కనపడేలా కూడా చెప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయటంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా బిజీ అయిపోతుంది. అంటే వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది. దీనివల్ల సహాయక చర్యలు సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం, సీఎం చుట్టూ మీడియా, సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అని. ఇదే విషయం అధ్యక్ష అనుభవపూర్వకంగా అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇది నిజమనిపించే అధ్యక్ష, నిజంగా నాకు కూడా పోవాలనిపించింది, కానీ నిజంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం. ఇది నిజమనిపించే అధ్యక్ష, నా పర్యటన 4 రోజులు ఆలస్యమైనా కూడా పర్వాలేదని ఆగడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష పర్యటన ఆగితే నష్టమా లేక సహాయ పనులు ఆగితే నష్టమా అన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను అధ్యక్ష హుదూద్ వచ్చింది అధ్యక్ష, నేనే వెళ్ళి ఆపాను. తిత్లీ వచ్చింది అధ్యక్ష, నేనే వెళ్ళి దారి మళ్లించాను అని అప్పట్లో టీవీల్లో పత్రికల్లో రోజు కనిపించే పెద్ద మనిషి అధ్యక్ష. అధ్యక్ష ఆయన చేసినది ఏమిటి? ఆ ప్రకటించిన
అరకొర సహాయం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు అధ్యక్ష. అప్పట్లో ఇటువంటి ప్రకటనలు చేసి హడావుడి చేసి డ్రామాలు చేసి అక్కడికి వెళ్ళిన అప్పట్లో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ అందరం కూడా గమనించారు అధ్యక్ష, పక్కన ఒరిస్సా కూడా ఉంది. ఒరిస్సాలో కూడా విపరీతమైన ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. అధ్యక్ష, ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా కానీ నవీన్ పట్నాయక్ గారిని ఎప్పుడైనా వరదల్లో వరద ప్రాంతంలో ఎప్పుడైనా కనిపించాడా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఎందుకు వెళ్ళారు తెలుసా అధ్యక్ష? కారణం, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పనుల మీద, సహాయక చర్యల మీద ఫోకస్ తప్పి సీఎం గారు వస్తూ ఉన్నారు కాబట్టి సీఎం గారి పర్యటన మీద ధ్యాస పెట్టడం, సీఎం గారి చుట్టూ అధికారులు తిరగడం, సీఎం గారి చుట్టూనే మీడియా ఉండడం, అన్నీ కూడా అదే పరిస్థితిలో జరుగుతాయి కాబట్టి పర్యవేక్షణ అనేది లేకుండా పోయి సహాయం అనేది వెనకడుగు వేస్తుందనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా ఆ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా కనిపించలేదు అధ్యక్ష. ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే అధ్యక్ష, పనులు జరిగించడం, పనులు జరుగుతూ ఉన్నాయా లేదా అని పర్యవేక్షించడం, పనులు జరిగేదానికోసం ఏమేమి చేయాలనో, ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో అవన్నీ కూడా ఒకవైపున ఇస్తూ, ఒకవైపున రివ్యూలు తీసుకుంటూ, ఒకవైపున ఏం జరుగుతూ ఉందని ఆదేశాలు ఒకవైపున ఇస్తూ, మరోవైపున పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను జిల్లాకు ఒకరిని పంపించడం, జిల్లాకు సంబంధించిన మంత్రులను కూడా అక్కడే ఉండిపోమని చెప్పడం, స్థానిక ఎమ్మెల్యేను కూడా అక్కడే ఉండిపోవడం చెప్పడం, అందరూ కూడా సూపర్విజన్ అనే దాంట్లో నిమగ్నం అవుతారు. ఆ సూపర్విజన్ ఎందుకు అవసరం అని అంటే అధ్యక్ష, వీళ్ళు చేస్తూ ఉన్నది క్వాలిటీతో పని జరుగుతూ ఉందా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేయడం కోసం. ఇలా ప్రతి జరుగుతూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆదేశాలు ఇస్తూ కరెక్ట్గా చేయగలిగితే రిజల్ట్ బెటర్గా ఉంటుంది అన్నది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష, ఒకవైపునది చేస్తూనే మరోవైపున ఇంతకుముందే నేను చెప్పాను కడప జిల్లా నా ప్రాంతం అని, ఖచ్చితంగా అక్కడికి ఖచ్చితంగా పోతాను అధ్యక్ష. కాకపోతే సహాయ చర్యలకు అంతరాయం కలిగించే విధంగా కాదు, సహాయ చర్యలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి బాగా చేశామా లేదా, మా అధికారులు బాగా చూసుకున్నారా లేదా అని మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటా, ఖచ్చితంగా ఇంకా ఏదైనా సరిదిద్దాల్సింది ఏమైనా ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుతా కూడా అధ్యక్ష.